हाय फ्रेंड्स, वेलकम टू योर गुरु चैनल। फ्रेंड्स, आंध्र प्रदेश प्रभुत्व पाठशाल विद्याशाख वो पाठशाल विद्य निमित्त प्रत्यान्मय विद्या कार्यक्रम निर्वहितमने उत्तर जारी चेसते कार्यकलापाल संसिद्धता वाट की एला चुस्काली अदे विधा इरवे विद्या संवस संबंधी पाठशाल संसिद्धता प्रणा के तैयार चुस्म बोधनाभ्यास प्रक्रिय सूचन मार्गदर्शन मन कोई गाइडलाइन्स इस्तू सर्कुलर जारी चेस्तुन्नारु। अयिते दींट्लो प्रधानंगा मन ग्रामंलो गानी मन वार्डुलो गानी उंडे आ विद्यार्थुल्नि ग्राम सचिवालयं लेदा वार्डु सचिवालयानिकि संबंधिंचिन वालंटीर् की अटाच चेयडं जरिगिंदि। अयिते इप्पुडु ई वालंटीर्लु ए विद्यार्थि ए वालंटीर्कि चेंदुतादु एमिटने विषयान्नि मनं स्पेसिफिक्गा तेलुसुकोवडं जरगालि। अयिते ग्रामंलो अयिते पर्वालेदु, मुनिसिपालिटीलोनु वार्डुल्लोनु తెలుసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది। అయితే ఏ విద్యార్థికి ఏ వార్డు ఏ సచివాలయ వాలంటీర్ అటాచ్ చేయబడున్నారు ఏంటి, అదే విధంగా కేవలం విద్యార్థికే కాదు మనకు కూడా ఏ వార్డు సచివాలయం చెంది ఉంటాం, వార్డు సచివాలయంలో ఉండే వాలంటీర్ని ఏ విధంగా మనం గుర్తించొచ్చు అనేది చూద్దాం। ఇది ఆధార్ నంబర్ ఆధారంగా మనం తెలుసుకోవచ్చు। ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ విద్యార్థికి ఏ వాలంటీర్ ఏ విధంగా అటాచ్ చేయడ అనేది ఈ ఆధార్ నంబర్ తో తెలుసుకుందాం। అయితే దీనికి ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయాలి। ముందుగా నేను బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఆ లింక్ ని క్లిక్ చేయడం జరుగుతుంది। ఇప్పుడు ఈ లింక్ ని నా యొక్క డిస్క్రిప్షన్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది। ఈ విధంగా లింక్ మీద క్లిక్ చేయగానే నాకు బ్రౌజర్ ఈ విధంగా ఓపెన్ అయ్యింది। గ్రామ వార్డు సచివాలయము ఈ నో యువర్ వాలంటీర్ అంటుంది। ఇక్కడ మనం ఆధార్ నంబర్ని ఎంటర్ చేయవలసిన అవసరం ఉంది। విద్యార్థి ఆధార్ నంబరు ఎంటర్ చేసినట్లయితే ఆ విద్యార్థి ఏ వాలంటీర్కి చెందుతాడు, అదేవిధంగా మన ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన మనం ఏ వార్డు వాలంటీర్కి అటాచ్ అయి ఉంటాం, ఈ వాలంటీర్ యొక్క ఫోన్ నెంబర్తో సహితంగా మనకు డిస్ప్లే అవుతుంది। ఇక్కడ ఇవ్వబడిన క్యాప్షన్ ని కూడా ఎంటర్ చేయాలి। చెక్ మీద క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసినప్పుడు లోడ్ అవుతుంది। ఈ విధంగా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాలంటీర్ యొక్క వివరాలు డిస్ప్లే కావడం జరుగుతుంది। వాలంటీర్ నేమ్, సిటిజన్ నేమ్ అంటే మీ విద్యార్థి పేరు లేదా మీ ఆధార్ నంబర్, మీ పేరు, అలాగే మొబైల్ నెంబర్, క్లస్టర్ నేమ్, సచివాలయం నేమ్, సచివాలయం కోడ్, మండల్ నేము, డిస్ట్రిక్ట్ నేమ్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది। ఈ విధంగా మనం చాలా ఈజీగా మనం ఏ వాలంటీర్కి ఏ విద్యార్థి లేదా ఏ సిటిజన్ అటాచ్ అయి ఉన్నాడు అనేది మనం అతని ఫోన్ నెంబర్తో సహితంగా తెలుసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। బాయ్।